శరత్ మాట్లాడుతున్నాను అండి, పార్థా డెంటల్ హాస్పిటల్ చిత్తూరు బ్రాంచ్ నుంచి. మన పార్థా డెంటల్ హాస్పిటల్ చిత్తూరు బ్రాంచ్ సుందరగిరిలో నీలా మెడికల్స్ మధ్యపైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. మీకు ఎటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చి మన దగ్గర ఉన్న ఫ్రీ కన్సల్టేషన్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ని చూపించి డాక్టర్ దగ్గర సింపుల్ సొల్యూషన్స్తో మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇప్పుడు రెగ్యులర్గా జరిగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఈరోజు మనం తెలుసుకోబోయే దేని గురించి అంటే, చిన్నపిల్లలు వాళ్ళలో వచ్చే నోటికి సంబంధించిన సమస్యలు, వాటి ట్రీట్మెంట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకు ఈరోజు టాపిక్ సెలెక్ట్ చేసుకున్నానంటే, ఇప్పుడిప్పుడే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, పేరెంట్స్ వాళ్ళ పిల్లల పైన ఇన్ని రోజులు హాలిడేస్ అని కొద్దిగా లీజర్ వదిలింటారు, వాళ్ళని కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి వదిలింటారు. మళ్ళీ వాళ్ళ రొటీన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ నార్మల్ రొటీన్తో పాటు డెంటల్ రొటీన్ అంటే మామూలుగా బ్రష్ చేసుకోవడం, డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసుకోవడము, ప్రాపర్ పద్ధతిలో చేసుకోవడము అలాంటివి కూడా నీట్గా మీకు అవగాహన కల్పించాలని ఈ వీడియో చేస్తాను. సో మెయిన్గా మనం ముందు అన్నిటికంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రషింగ్ టెక్నిక్ ఎలా చేసుకోవాలి. ఇది నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పుకున్నాను, కానీ మీకోసం ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎప్పుడు బ్రష్ చేసుకునేదానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఆ పద్ధతిలోనే ఎప్పుడు చేసుకోవాలి. ముందర పాలు చూసుకున్నట్టయితే బ్రష్ని పంటి సైడ్ పెట్టి ఇలా పైనకి కిందికి పైనకి కిందికి అనే మోషన్లో చేసుకోవాలి, అప్ అండ్ డౌన్ మోషన్. సైడ్స్లో ఒక సర్కిల్ లాగా చేసుకోవాలి, అదేవిధంగా ఈ సైడ్ కూడా సర్కిల్ లాగా. లోపల పక్క చూసినట్టయితే ముందరికి వెనక్కి ముందరికి వెనక్కి, ఇక్కడ కూడా ముందరికి వెనక్కి ముందరికి వెనక్కి. ఈ సైడ్స్లో ఇలా లిఫ్ట్ చేసినట్టు చేసుకున్నామంటే పళ్ళన్నీ నీట్గా క్లీన్ అవుతాయి. ఎక్కడ గారా కానీ పాచి కానీ తగులుకొని ఉండింది అంటే అవి నీట్గా క్లీన్ అవుతుంది. ఓకే, సో ఇవి చేసుకుంటా ఉన్నా కానీ మనకి పిల్ల పళ్ళల్లో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి? ఫస్ట్ దీంట్లో మామూలుగా రెగ్యులర్గా పిల్లల్లో ఎటువంటి సమస్యలు వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రప్రథమంగా పిల్లల్లో వచ్చే సమస్య ఏమి అంటే పళ్ళల్లో పుచ్చులు చాలా రెగ్యులర్గా వస్తాయంటే పిల్లలకి, పిల్లల్లో ఎక్కువ కూడా ఉంటుంది. ఎందుకు అంటే దానికి నేను కారణం చెప్తాను. మామూలు కంటే పిల్లల పంటిలో మనకున్నంత స్ట్రెంగ్త్ పిల్లల పంటికి ఉండదు. మామూలుగా అడల్ట్ పనులకు ఉన్నంత స్ట్రెంగ్త్ పిల్లల పనులకు ఉండదు, ఏదంటే మన పర్మనెంట్ పనులు ఉంటుందో అంత స్ట్రెంగ్త్. సో దీన్ని ఒక కారణము, దీంతోపాటు పిల్లలు తినే ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఇంకో కారణం. ఫుడ్ హ్యాబిట్స్ ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటే, ఎవరైతే పిల్లలు ఎక్కువ శాతం చక్కెర ఉన్న పదార్థాలు అంటే షుగర్ కంటెంట్ ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకుంటారో, అది పళ్ళ సందుల్లో తగులుకొని అది కొద్ది కొద్దిగా కుళ్ళిపోయి వాటి నుండి వచ్చే కెమికల్స్, యాసిడ్స్ అండ్ బ్యాక్టీరియా అన్ని కలిసి పళ్ళ పుచ్చు అని కానీ తయారు చేస్తాయి. ఆ పళ్ళ పుచ్చు అనేది ఏ క్రమంలో ఎప్పుడైనా జరగవచ్చు పిల్లలకి. ఇనిషియల్గా కొంతమంది పిల్లలకి అయితే 3 సంవత్సరాల నుంచి కూడా పళ్ళల్లో పుచ్చులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ పుచ్చుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. నార్మల్గా పంటి నమిలే భాగంలో వచ్చే పుచ్చులు, కొంతమంది పిల్లలకి ఏమవుతుంది నోరు మొత్తం కంప్లీట్గా పులుచులు వచ్చేసి ఉంటుంది. దాన్ని ఎందుకు వస్తుంది అంటే అది ఎక్కువగా నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. ఏమంటే మన పాల డబ్బాలో పాలు తాగే పిల్లలు ఉంటారు కదా, డబ్బా పాలు. సో ఆ పిల్లల్లో పాలంతా అలాగే చేరుకొని ప్రాపర్గా క్లీన్ అవ్వకుండా వాళ్ళకి ఆ చక్కెర శాతం అలాగే ఉండి పళ్ళు పుచ్చిపోయి ఎక్కువ ఇబ్బంది అని కలగజేస్తుంది. దీనికి ట్రీట్మెంట్స్ ఏమి అంటే, పళ్ళు ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనము అప్పర్ లేయర్లో పైననే ఉనింది అంటే దాన్ని తీసేసి వంట పెట్టడం కానీ, డీప్గా వెళ్ళాయి అంటే పిల్లల్లో కూడా పెద్దల్లో చేసినట్టు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాంటి ప్రొసీజర్ అంటే పల్పెక్టమీ అంటారు దాన్ని, పల్పెక్టమీ కానీ పల్పాటమీ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసి అంటే పంటి నరం వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఆ పంటి నరాన్ని క్లీన్ చేసి దాని కింద ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించి దాంట్లో తిరిగి మనం ఫిల్లింగ్స్ అనేవి పెట్టి నీట్గా రూట్ని పంటి రెండింటిని ఫిల్ చేసి దానిపైన చిన్న చిన్న పిల్లలకు సరిపోయే క్రౌన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక సమస్య. ఇది కాకుండా పిల్లల్లో నెక్స్ట్ వచ్చే రెగ్యులర్ సమస్య ఏమంటే బ్యాడ్ బ్రీత్ పిల్లల్లో ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే ఒకటి సేమ్ రీజన్, ఫుడ్ని లోపల తగులుకున్న ఫుడ్ని సరిగ్గా క్లీన్ చేసుకోలేకపోవడం. ఓకే, నీట్గా బ్రష్ చేసుకుంటే వాటి యొక్క క్లీనింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇది ఒక కారణం. ఇది కాకుండా నెక్స్ట్ ఇష్యూ ఏమిటి పిల్లల్లో అంటే, వంకరగా ఉండే పళ్ళు,
వంకరగా ఉండే పళ్ళల్లో ఉండే ప్రాబ్లం ఏమంటే, కొంతమందికి పళ్ళు వంకర టింగర్గా ఉంటుంది. దీనిని ఏ టైంలో ట్రీట్మెంట్ చేసుకోవాలనేది మెయిన్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఏమంటే మ్యాక్సిమం అందరి పళ్ళల్లో అందరి పిల్లల్లో 8 నుంచి 11 సంవత్సరాల మధ్యన పళ్ళు అనేది వంకర టింకర్గా ఉంటాయి. కాకపోతే ఆ పళ్ళు వంకర టింకర్గా ఉండడం అంటే ఒక అలైన్మెంట్ లేకుండా ముందరికి వెనక్కి ఉండడం అనేది మనకి 12 సంవత్సరాల కంటే ఎక్కువ కొనసాగింది అంటే పర్మనెంట్ పళ్ళు అన్నీ వచ్చాక కూడా అలాగే ఉంది అంటే అప్పుడు కంపల్సరీగా క్లిప్స్ ట్రీట్మెంట్ ద్వారా దానిని సరి చేసుకోవాలి, కంపల్సరీగా సరి చేసుకోవాలి. లేదు అంటే ఆ ప్రాపర్ స్మైల్ ఉండదు, కొంతమందికి ప్రొఫైల్ మారిపోతుంది. అంటే ఎత్తు పళ్ళు ఉండడం వల్ల పేషెంట్ మొహం చూడడానికి అందవిహీనంగా ఉంటుంది. సెకండ్, ఇరుకుగా ఉండే పళ్ళు ఒక్కటిక్కరిగా ఇరుకుగా ఉండే పళ్ళ మధ్యన గారాపాచి చేరుకొని దాని వేర్లకి చిగురికి దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఓకే, ఇది మూడోది, ఎక్కువ కంప్లైంట్ ఉండే మూడో ఇష్యూ. ఇది కాకుండా రెగ్యులర్గా కాకుండా నార్మల్గా జరిగేది ఏమేంటే, కొంతమంది పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ యాక్సిడెంటల్గా కానీ ఏదైనా జరిగి పళ్ళను విరిగిపోతుంటాయి, కింద పడినప్పుడు అలాంటి సమస్యలు రెగ్యులర్గా వస్తుంటాయి. సో పళ్ళు విరిగిపోయినప్పుడు ఏం చేసుకోవాలి, పళ్ళు విరిగిపోయినప్పుడు ఎప్పుడు కానీ నేను ఇచ్చే మీకు ఒక బెస్ట్ టిప్ ఏమంటే, పళ్ళు కంప్లీట్గా వచ్చేసిందంటే దాన్ని వెంటనే వాష్ చేసి కుదిరితే పక్కనే ఉంటే ఒక కప్లో కొంచెం మిల్క్ పోసి ఆ మిల్క్లో వేసి హాస్పిటల్కి తీసుకొచ్చారంటే అదే పంటిని మనం పెట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది. అలా లేదు, పన్ను పూర్తిగా పోయింది, ఇలా మిల్క్లో పెట్టితే లేదు, డీనేచరేట్ అయిపోయింది, పన్ను అంతా డిస్ట్రక్ట్ అయిపోయింది అంటే కూడా దానికి తగిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చిన్నగా పెరిగిపోతే దాని కాస్మెటిక్ సిమెంట్స్ పెడతాము, డీప్గా పెరిగిపోతే రూట్ కెనాల్ చేసి క్యాప్స్ పెట్టుకుంటాము, అసలు పన్నే లేకుండా పోతే దానికి సపోర్ట్ పన్నుల ద్వారానో పళ్ళు కట్టడము లేదంటే ఇంప్లాంట్స్ ద్వారా పళ్ళు కట్టడము ఇలాంటి ఏదైనా చేసుకోవచ్చు. కంప్లీట్గా రీప్లేస్మెంట్ అనేది వస్తుంది. ఓకే, ఇలా యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా వెంటనే ఎక్స్రేస్ తీసి ఎమర్జెన్సీ చికిత్స అనేది పార్థడెంటల్లో రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలు యాక్సిడెంట్ అవడం అనేది పళ్ళు విరిగిపోవడం, కింద పడిపోవడము, పెదవి చిక్కిపోవడము ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతుంది. దానికి అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా పార్థలో అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఏమంటే చిన్నపిల్లలప్పుడే కొంతమంది పళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది ఎందుకు ఆడుతుంది అంటే పళ్ళు ఆడటం అనేది మనకి పళ్ళు ఆడి పడిపోతాయి. ఓకే, కొంతమందికి ఏమవుతుంది అంటే పర్మనెంట్ పన్ను బాగా మొలిసిపోయి ఉంటుంది కానీ పాల పన్ను అలాగే ఉండి ఆడుతూ ఉంటుంది. ఆ పాల పన్ను అలాగే ఉండి ఆడుతూ ఉండింది అంటే అది ప్రీషెట్టింగ్ మొబిలిటీ అంటారు, పడిపోకముందు ఆడడం. వాటిని కంప్లీట్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న స్ప్రే ఇచ్చి కానీ చిన్న ఇంజెక్షన్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కానీ దాన్ని నొప్పి లేకుండా తీసేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా నోటి సమస్య, నోట్లో పిల్లలకు వచ్చే సమస్యలు రెగ్యులర్గా ఉండే సమస్యలు ఇవి. వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ పార్థడెంటల్. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ వచ్చి ఇక్కడ మీరు సొల్యూషన్ని పొందొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ముందు ఇంకా మంచి వీడియోస్, మంచి టాపిక్స్తో మేము ముందుకు వస్తాను. కీప్ షేరింగ్ వీడియో అండ్ కీప్ ఫాలోయింగ్ ఫేస్బుక్ పేజ్. థ్యాంక్ యూ.